ఐపీఎల్ పదహారవ సీజన్ ఫైనల్ కోసం యాభై ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐపీఎల్ టోర్నీ విజేత ఎవరో కూడా ఈ రోజే తేలిపోనుంది గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ తుదిపోరు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం కాబోతుంది ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన టీం టోర్నీ విజేతగా మరోసారి అవతరించనుంది గుజరాత్ గెలిస్తే రెండోసారి అవుతుంది అదే చెన్నై గెలిస్తే ఐదోసారి అవుతుంది ఇప్పటికే ఈ సీజన్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుజరాత్ చెన్నై జట్లు నిలిచి ప్రస్తుతం ఫైనల్ కు జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలో చెన్నై ఆటుపోట్లను ఎదుర్కొని పలుమార్లు ఓటమిని కూడా చవిచూసింది అయినప్పటికీ తుది పోరులో ఫైనల్లోకి చేరుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది ఇక గుజరాత్ టైటన్స్ మాత్రం టైటిల్ ఫేవరెట్ గానే ఫైనల్లోకి చేరుకుంది అయితే ఫైనల్ కు చేరుకోవటానికి అందుకు కారణం ఆ జట్టు ఓపెనర్ శుభమన్ గిల్లే ఎందుకంటే ఈ సీజన్ లో వరుసగా మూడు సెంచరీలు చేయడమే కాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు మొత్తంగా గుజరాత్ టైటన్స్ ఫైనల్ చేరుకోవడానికి శుభమన్ గిల్ కీ రోల్ ప్లే చేశాడు కేక పుట్టించే బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీలు సెంచరీలతో మోత మోగించాడు ఇప్పుడు ఏ గిల్ అయితే గుజరాత్ జట్టు ఫైనల్ కు వచ్చేలా చేశాడో ఇప్పుడు అతడి వల్లే సొంత జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది దీంతో అసలు అలా జరగకూడదని గుజరాత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అసలు విషయంలోకి వెళ్తే ఇప్పటి వరకు ఐపీఎల్ లో పదిహేను అందులో కేవలం రెండు సార్లు మాత్రమే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ ఉన్న జట్టు కప్పు కొట్టింది ఇక మిగతా పదమూడు సార్లు మాత్రం ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాన్ జట్టు ఫైనల్ లో గెలవలేకుండా పోయింది మరి ప్రస్తుతం ఇప్పటికే శుభమణగిల్ ఎనిమిది వందల యాభై యొక్క పరుగులతో ఎవరికి అందనంత దూరంలో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు ఇప్పుడు ఈ ఆరెంజ్ క్యాప్ సెంటిమెంట్ బ్రేక్ అయితే పర్లేదు లేదా అంటే మాత్రం గుజరాత్కి కి కప్పు కష్టమేనని అంటున్నారు మరి ఈ రోజు జరిగే ఫైనల్లో శుభమన్ గిల్ మరోసారి రెచ్చిపోతే ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ప్రత్యర్థి జట్టు అయిన గెలిచి ఆ సెంటిమెంట్ను ను నిజం చేస్తుందేమో చూడాలి